హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు రంగోలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నా మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టీ పెట్టేసుకున్నాను, అంటే ఇంట్లో ఊడ్చేయడం అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత, పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ పెట్టాను నాకు మా వారికి. ఈరోజు మా పిల్లలు కూడా టీ తాగుతామని అన్నారు విత్ బిస్కెట్స్తో, సో వాళ్ళకి కూడా టీ పెట్టానన్నమాట. ఇంకా నేను టీ అయిన తర్వాత మా అందరికీ టీ అయితే పోస్తున్నాను. టీ తాగిన తర్వాత మిగతా వరకు అయితే స్టార్ట్ చేశాను. టీలో వాళ్ళు బిస్కెట్స్ వేసుకొని తింటాము అనేసి అన్నారు, సో టీలో బిస్కెట్స్ వేసుకొని తిన్న తర్వాత మిగతా వరకు అయితే స్టార్ట్ చేస్తాను. టీ తాగేసాము. టీ తాగిన తర్వాత ఇక్కడ నేను పూరికి పిండి నానబెడుతున్నాను అన్నమాట. నేను ఆశీర్వాద్ పిండే తీసుకున్నాను, అంటే పూరి పిండి అది సపరేట్ అలా ఉంటుంది కదా, సో నేనైతే అలా తీసుకోలేదు, ఆశీర్వాద్ పిండే నానబెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేడి చేసి గోరువెచ్చగా చేసేసి ఆయిల్ వేసుకున్నాను, తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఇలా పిండి తడిపితే ఏమవుతుందంటే చాలా సాఫ్ట్గా వస్తాయి పూరీలు, మెత్తగా ఉంటాయి. మొత్తం పిండి అంతా తడిపేసిన తర్వాత కొంచెం పాలు, వాటర్ వేసేసి ఆయిల్ తర్వాత సాల్ట్ ఈ నాలుగు మిక్స్ చేసుకొని నేను పిండి అయితే తడిపేశాను. పిండి తడిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇచ్చామనుకోండి, పిండి చాలా సాఫ్ట్ అవుతుంది, మనకు పూరీలు అనేటివి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పిండిని మనం చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి, ఉల్లలు చేసుకోవాలి. మనం పూరి ఎంత సైజ్ అయితే చేయాలి అనుకుంటున్నామో చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకుంటూ తాల్చాలి. పొడిపిండి ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే పొడిపిండి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అదంతా ఆయిల్లో పడేసి ఆయిల్ అంతా బ్లాక్ అవుతుంది. సో కొంచెం వేసుకుంటూ చేయాలి. ఇంకా మీరు ఓన్లీ ఆయిల్నే వేసుకుంటూ తాల్చుకునేటట్టుంటే కూడా ఇంకా బెస్ట్, పొడిపిండి కన్నా అది ఇంకా బెస్ట్. ఎందుకంటే ఎలాంటి పొడిపిండి మనం వేయలేం కాబట్టి ఆయిల్ బ్లాక్ అవ్వదు, నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా నాకు కొంచెం ఫాస్ట్గా కావాలని చెప్పేసి నేను కొంచెం కొంచెం పొడిపిండి వేస్తూ తాలుస్తున్నాను. ఈ మధ్య నాకు వ్లాగ్స్ షూట్ చేయడానికి వీలు కావట్లేదు. ఎందుకు వీలు కావట్లేదు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో నేను ఇంట్లో కింద పడ్డాను, జారి స్లిప్ అయి పడ్డాను అనమాట. దానివల్ల నాకు ఐ దగ్గర దెబ్బ తగిలింది. సో హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, మెడిసిన్స్ వేసుకున్నాను, ఇంజెక్షన్స్ అవి తీసుకున్నాను, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏవి షూట్ అయితే చేయట్లేదు. కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్ని రోజులు వెయిట్ చేశాను అన్నమాట. ఎందుకంటే పెయిన్ ఉంది, ఆ పెయిన్ తగ్గాక మనం చేస్తే మళ్ళీ బాగుంటుంది, కానీ మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా చేస్తే బాగుండదని చెప్పేసి నేను చేయట్లేదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా పెయిన్ ఉంది కదా ఇప్పుడు వద్దులే అనేసి అన్నారు. సో వేరే ప్లేస్లో మనకు హ్యాండ్ కానీ తర్వాత లెగ్ కానీ అలా తగిలినా కొంచెం భయం అనేది ఉండదు, కానీ కన్ను దగ్గర కదా, సో కన్ను దగ్గర అనేసరికి నాకు కూడా చాలా భయం వేసింది. తగలగానే చాలాసేపు బ్లీడింగ్ అయింది, అసలు తగ్గనే లేదు, భయం వేసింది. ఐకి ఎక్కడ డీప్గా తగిలిందా అనేసి భయం వేసింది, బట్ ఐకి ఏం అవ్వలేదు. ఐ పైన తగిలింది కాబట్టి ఒక 3 డేస్ అయితే కన్ను మొత్తం వాపు వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది. సో అలా వచ్చేసరికి కొంచెం భయం వేసింది, కన్నుకి ఏమైనా ప్రాబ్లం అయిందా అలా అని చెప్పేసి కొంచెం భయం వేసింది. బట్ కన్నుకి అయితే ఏ ప్రాబ్లం లేదు, కన్ను బాగానే ఉంది నాకు. సో పైన సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి అంత స్వెల్లింగ్ వచ్చిందనమాట. సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది, పర్వాలేదు, బ్యాక్ టు నార్మల్ అయ్యాను. అంటే కంప్లీట్గా అవ్వలేదు, ఇంకొంచెం ఇంకొక 3-4 డేస్ అయితే కొంచెం సెట్ అవుతుంది. ఇంకా ఇప్పటికి ఒక 3-4 డేస్ అయిపోయింది కాబట్టి ఇంకొక 3-4 డేస్ అయితే కొంచెం సెట్ అవుతుంది. ఫస్ట్ పూరీలు అన్నీ తాల్చిన తర్వాత నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసాను. అది డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, సో ఇప్పుడు పూరీలు అన్నీ ఇందులో ఫ్రై చేస్తాను, ఆయిల్లో ఫ్రై చేస్తాను. అయితే పడేటప్పుడు నా చేతిలో రిమోట్ ఉంది, మేబీ స్లిప్ అయినప్పుడు అది రిమోట్ తగిలిందా బెడ్ దగ్గర కానీ ఇట్లా పడ్డాను. అది బెడ్కు తగిలిందా నా చేతిలో ఉన్న రిమోటే నాకు తగిలిందా అని నాకు అర్థం కాలేదు. టప్ మన సౌండ్ వచ్చింది, ఆ సౌండ్ వచ్చేసింది బ్లడ్ వచ్చేస్తూనే ఉంది. మా పిల్లలు మమ్మీ బ్లడ్ వస్తుంది అని అంటున్నారు, నాకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు అర్థం కాలేదు. అట్లనే నేను నిలబడిపోయాను, అంటే పడగానే మళ్ళీ లేచి నిలబడ్డాను.
అసలు ఏమైంది అనేది నాకే అర్థం అవ్వలేదు. కొంచెం సేపు తర్వాత బ్లడ్ వస్తుంటే అయ్యో అంత తాకిందా అనేసి అనుకున్నాను. ఆ రోజు మా హస్బెండ్ లేరు ఇంట్లో, సో పిల్లలే ఉన్నారు. ఇంకా వాళ్ళు చాలా భయపడిపోయారు. అమ్మ వాళ్ళకి, తమ్ముని వాళ్ళకి అందరికి చెప్తామంటే అప్పటికే నైట్ అయ్యింది. వద్దు, అందరు కంగారు పడతారు, చెప్పొద్దు, మార్నింగ్ చెప్దామనేసి నేను ఇంకా వాళ్ళని వద్దని అన్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను. కానీ ఎప్పుడైనా నేను అసలు నార్మల్గా జాగ్రత్తగానే నడుస్తాను, జాగ్రత్తగానే ఉంటాను, బట్ టైం బ్యాడ్ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏం చేయలేం కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్లకి పూరీ అన్నమాట. పూరీలోకి కాంబినేషన్గా చికెన్ చేస్తున్నాను. అంటే లంచ్లోకి వస్తుంది, ఇంకా పూరీలోకి వస్తుంది అని చెప్పేసి చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అన్నమాట. ఇంకా పూరీ అన్నీ కాల్చేసుకొని ఇద్దరు చేస్తే ఈజీ అవుతుంది. ఒకరు తాల్చడం, ఒకరు కాల్చడం అయితే తొందరగా అయిపోతుంది. బట్ ఒకరే తాల్చి ఒకరే కాల్చుకోవాలి అన్నప్పుడు అన్నీ చేసేసుకొని రెడీగా, ఇంకా తర్వాత వన్ బై వన్ ఫ్రై చేసామనుకోని, ఆయిల్లో డీప్ ఫ్రై చేసామనుకోని ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. కాకపోతే పిండి ఎప్పుడైనా, పూరీ పిండి అయినా మనం చపాతి పిండి అయినా ఒక హాఫ్ అన్ అవర్ అది నానాలి. నానిందనుకోండి చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయన్నమాట, పొంగుతాయి పూరీలు. తర్వాత చపాతి కూడా చాలా మెత్తగా వస్తుంది, చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి పూరితో కాంబినేషన్గా చికెన్ ఫ్రై ఆరు చికెన్ కర్రీ మటన్ కర్రీ అలా ఇష్టం అన్నమాట. నాకు అంతా ఏం ఇష్టం ఉండదు. అంటే తింటాను చికెన్ కాంబినేషన్ అలా తింటాను పూరి, లేకపోతే స్వీట్ సాబ్దాన్ ఖీర్ అంటారు కదా, సో సాబ్దాన్ ఖీర్తో తినడం అయితే నాకు చాలా ఇష్టం. ఈ చికెన్తో మటన్తో తినడం కన్నా కానీ సాబ్దాన్ ఖీర్తో పూరి తినడం చాలా ఇష్టము. కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు, ఒకరు తింటే ఒకరు తినరు అన్నట్టు ఉంటుంది కదా, సో నేను తింటాను వాళ్ళు తినరు. కాకపోతే ఏంటంటే నాకు నచ్చినట్టుగా కుక్ చేసుకోవడం అది ఎప్పుడో ఒకసారి ఉంటుంది, సో ఇంకా వాళ్ళకు నచ్చినట్టే ఎక్కువ చేస్తాను. సో పూరీలు కంప్లీట్ అయిపోయాయి, నెక్స్ట్ నేను చికెన్ కూడా ఇక్కడ చేసేస్తాను. చికెన్ కర్రీ చేస్తున్నాను, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనుకోండి, ఇంకా మా వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా లంచ్లోకి కూడా మళ్ళీ వేరే కర్రీ ఏమి కుక్ చేయాలని చెప్పేసి నేను మళ్ళీ కర్రీ చేశానన్నమాట. అంతకుముందుకే అనుకుంటా టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ ఫ్రై చేశాను, సో మళ్ళీ ఇక ఫ్రై అయ్యి ఎందుకులే కర్రీ చేస్తా అని చెప్పేసి కర్రీ చేశాను. ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. చికెన్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు ఆయనకి పెట్టేసేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తాను. సో చాలామంది అయితే నైట్కి డిన్నర్లోకి ఇలా తింటారు, మేము కూడా నైట్కి డిన్నర్లోకే ఇలా తింటాము. అప్పుడప్పుడు పిల్లలు ఆయన అడిగారనుకోండి ఇంకా మార్నింగ్ కూడా చేస్తానన్నమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ నేను ఒకటి అన్బాక్సింగ్ మీకు చేసి చూపించాను, నాకు చాలా బాగా నచ్చాయన్నమాట ఈ ఫ్లవర్స్. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ అనేటివి వస్తాయి. నేను కొంచెం సెట్ కాగానే ఇంకా రెగ్యులర్గా బ్లాగ్స్ అనేటివి షూట్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.